ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఒకటే టాపిక్ నడుస్తుంది కూటమిలోకి కొత్తగా రానున్నవారు అదే బాలినేని శ్రీనివాసరెడ్డి అంతేకాకుండా ఇప్పటికే జనసేనలో అనేక వర్గాలు అదేవిధంగా కూటమిలో మనస్పర్ధలు అసలు రానున్న రోజుల్లో ఒంగోలు రాజకీయం ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డిని పూర్తిగా స్వాగతిస్తారా అసలు ఒంగోలు పరిస్థితి ఏ విధంగా ఉండబోతున్నాం మంతబడి మాట్లాడడం కోసం ఉన్నారు జనసేన రాష్ట్ర నాయకులు రాయపటారున అయితే వారు మాట్లాడుతూ ప్రయత్నం చేద్దాం చెప్పండి మేడం నిన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న ఒంగోలు వాతావరణం ముఖ్యంగా కూటమిలో ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వేదికగా కూడా జనసేన టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేయడం అనుకున్న విధంగా కూడా సీట్లు కూడా సాధించ జరిగింది ఇప్పుడు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూటమిలో నుండి జనసేనకి రాబోతున్నాడు ఇప్పుడు పరిస్థితులు మారబోతున్నాయి అని ఒక ప్రచారం అయితే నడుస్తుంది అది ఏ విధంగా ఉండబోతుందంటారు పరిస్థితులు మారే మాట నిజమేనండి కానీ అది కూటమికి వ్యతిరేకంగా కాదు అది వైసీపీకి వ్యతిరేకంగా మారితే పరిస్థితులు కూడా రాజకీయ వైరిని బలహీనపరచాలన్నదే కూటమి యొక్క ప్రధాన ఉద్దేశం అందులో భాగంగానే వైసీపీకి బలంగా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వైసీపీ నుంచి దూరం చేసి కూటమిలోకి తీసుకొని కూటమిని బలపరచుకోవాలన్న ప్రధాన ఉద్దేశంతోనే మేము వెళ్తున్నాము అందులో భాగంగానే వాసుగారిని జనసేన పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతోంది రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్స్లో కూడా ప్రకాశం జిల్లాలో పార్టీ అనేది బలోపేతం దిశగా వెళ్ళాలి కాబట్టి నిలబెట్టుకున్న అభ్యర్థులను గెలిపించుకోవాలి కాబట్టి దానికి ఆర్థికంగా రాజకీయంగా అనుభవం బలవంతులైన నాయకులు పార్టీకి అవసరం ఉంది కాబట్టి ఈరోజు మాకు బాలని రెడ్డి గారిని జనసేన పార్టీలోకి తీసుకోవడం జరుగుతుంది ఇందుకు సంబంధించి కూటమిలో ఏమైనా వ్యతిరేకతలు అట్లా ఏమైనా ఉన్నాయని చెప్పేసి కనుక అనుకుంటే ఒకవేళ అట్లాంటి మనస్పర్ధలు ఏమైనా కింది స్థాయి కార్యకర్తల్లో కనుక ఆగ్రహ వేసాలు అలాంటివి ఏమైనా బయటపడితే అవి పార్టీ అధిష్టానాలు చూసుకుంటే తప్ప కింది స్థాయిలో జనసేన కార్యకర్తల నుంచి మాత్రం ఎలాంటి వ్యతిరేకతలు ఉండవు కోటమిలో కార్యకర్తలు ఎవరైనా గతంలో జరిగినటువంటి రాజకీయ పరిణామాల దృష్ట్యా ఇబ్బందులకు గురయ్యి గనుక వాళ్ళ యొక్క ఆవేశాన్ని ఏమైనా తెలియచేసినప్పటికీ కూడా వాళ్ళ అధిష్టానాలు వాళ్ళని సమర్థించుకునే సర్ది చెప్పుకునేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తారండి అది పైనుంచి నాయకత్వం నడిపించింది ఈ విశాఖ జిల్లాలో కూడా అంటే ముఖ్యంగా బాలెన్స్ యూనివర్సిటీ పార్టీలోకి రావటం ప్రత్యేకించి ఇబ్బంది ఏం లేదు కాకపోతే గతంలో జనసేన జన సైనికుల మీద ప్రత్యక్షంగా కూడా కేసులు పెట్టడం ఇబ్బందులు గురి చేయటం జనసేన కూడా ప్రత్యక్ష పోరాటం అయితే బాలయాని యూనివర్సిటీ మీద కూడా చేయలేదు ఎందుకంటే అనేక అవినీతి ఆరోపణలకి పాల్పడ్డాడని చెప్పేసి ఇటువంటి పరిస్థితుల్లో జనసేనలోకి బాలినేని శ్రీనివాసరావు వస్తే జనసైనికులు ఏ విధంగా తీసుకుంటారు అంటే ఇది వ్యతిరేకంగా పోదంటారా నడిచే నాయకుడిని బట్టే వెనకాల నడిచే క్యాడర్ ఉండిద్ది క్లియర్గా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అవినీతి దారిలో వెళ్ళాడు కాబట్టి ఆయన వెనకాల నడిచిన వ్యక్తులు కూడా ఆ దారిలో వెళ్లేందుకు ఆస్కారం కలి కలిగించి ఉండొచ్చు బహుశా బట్ ఇవాళ జనసేనలో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు నీతివంతంగా రాజకీయాలు చేసే వ్యక్తి కాబట్టి ఆయన అడుగుజాడలో నడిచే నాయకులు ఎంత పెద్ద నాయకులు అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు లాగే రాజకీయం చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఏర్పడింది అందువల్ల ఈరోజు రెడ్డి గారు మా పార్టీలోకి వచ్చినప్పటికీ కూడా బాలిని రెడ్డి గారు ఆయన ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ జనసేన సిద్ధాంతాలకు అనుకూలంగా అనుగుణంగానే నడవాల్సిన పరిస్థితి అయితే ఉండింది ఆ ఇన్స్ట్రక్షన్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ కూడా పవన్ కళ్యాణ్ గారు పెట్టడం జరిగింది మొన్న కలిసినటువంటి భేటీలో గతంలో ఉన్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఆయన రానున్న రోజుల్లో క్లియర్ చేసుకుంటారు చట్టబద్ధంగా క్లియర్ చేసుకొని కంటిన్యూ అవుతారండి రాజకీయాల్లో క్లియర్ గా శ్రీనివాస్ రెడ్డి ఇంకా పార్టీలో చేరలేదు చేరుతున్నాడన్న క్రమంలోనే ఈరోజు ఫ్లెక్సీలు వివాదం ఈ రోజుకి ఈ రోజు అయితే ఒంగోలు పెద్ద దుమారం ఎందుకంటే ఇది కావాలని వైసీపీ నాయకులు చేస్తున్న పని అని చెప్పేసి జనసైనికులు ఆరోపించిన పరిస్థితి విధంగా తీసుకుంటారు ఫ్లెక్సీలు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద వివాదంగా అన్ని చోట్ల మారుతున్న విషయం మనందరం చూస్తూనే ఉన్నాము కానీ కేవలం ఫ్లెక్సీల వివాదాల మూలంగా రాజకీయ సమీకరణాలు మార్చాలంటే ఇప్పుడున్న పరిస్థితి అది అయ్యే పని కాదు మా ప్రధాన ఏజెండా వైసీపీని బలహీనపరచాలి స్థానిక సంస్థల ఎలక్షన్లో ఖచ్చితంగా కూటమి అభ్యర్థుల్ని బలంగా నిలబెట్టి గెలిపించుకోవాలి రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్కి జనసేన బలపడి ఇంకా మరింత మంది అభ్యర్థులు నిలబెట్టుకుని గెలిపించుకునే స్థాయికి జనసేన డెవలప్ అవ్వాలి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీని డెవలప్ చేసుకోలేక ఇప్పుడు అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత కూడా పార్టీని బలపరచుకోలేకపోతే జనసేన ఇబ్బంది పడిద్ది కాబట్టి రానున్న రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున వాళ్ళ యొక్క గతాన్ని పరిశీలించి దాన్ని మార్చుకునే విధంగా మేము మార్గదర్శకాలు నిర్దేశించి మరీ పార్టీలోకి నాయకులను తీసుకుంటాం ఇందులో ఎలాంటి సందేహం లేదు కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ వస్తున్న ప్రధానమైన ప్రశ్న ఏంటంటే బాలినేని శ్రీనివాసరెడ్డి తీసుకుంటున్నారు రాబోయే రోజుల్లో కొడాల నాని కూడా తీసుకుంటారు ఎందుకంటే గతంలో అతనికి ఎవరైతే ఆరోపణలు ఏం లేదు నోరు తెరిచి మాట్లాడతాడని ఉద్దేశంతో వీలైతే అతను వస్తానన్నా కూడా పార్టీలోకి ఆహ్వానిస్తారో ఒక పార్టీకి విధి విధానాల లేవు అనేది ఒక ప్రధాన ప్రశ్న మా పార్టీలోకి వచ్చే వాళ్ళందరూ మా విధి విధానాల ప్రకారమే నడవాలండి ఈవెన్ జగన్మోహన్ రెడ్డి వస్తా అన్నా సరే మా కండువా వేసి మేము చెప్పినట్టు నడుస్తానంటే తీసుకుంటామన్న కాన్సెప్ట్ ప్రస్తుతం మేము అమలుపరుస్తాము హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మా మా అండర్ కంట్రోల్లో ఉన్నప్పుడు మా సిద్ధాంతాల ప్రకారమే నాయకులు ఉండాలి అందులో భాగంగానే మేము వైసీపీ నుంచి కానివ్వండి లేదంటే ఇతర పార్టీల నుంచి కానివ్వండి బలమైన నాయకులు రాజకీయ పరిజ్ఞానం సామాజిక బాధ్యత ఉన్నటువంటి నాయకులు ఎవరైనా వస్తాము అంటే డెఫినెట్గా తీసుకుంటాం అయితే ఇప్పుడు గత కొంతకాలం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కూటమిలో భాగస్వాములుగా దాంచర్ల జనార్దన రోడ్డుతో కూడా మీరు పనిచేశారు ఇప్పుడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డితో కూడా పనిచేసే పరిస్థితి ఒక సీనియర్ రాజకీయ నాయకులుగా కాలం నుంచి జనసేనలో ఉన్నటువంటి అరుణ ఎవరికి ప్రయాటిస్తుంది ఎందుకంటే వీళ్ళిద్దరు రాజకీయాల్లో ఎవరు రాజకీయం ఏ విధంగా ఉండబోతుంది ఎవరు అవినీతికి దూరంగా ఉంటారు ఎవరిని ఎవరు అవినీతికి దగ్గరగా ఉంటారని మీరు భావిస్తున్నారు నేను పవన్ కళ్యాణ్ గారికి ప్రయారిటీ ఇస్తానండి నేను ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కానివ్వండి పైన ఉన్నటువంటి నాయకులు కానివ్వండి ఎవరు ఏంటి అనేది నాకు సంబంధం లేదు నాకు పవన్ కళ్యాణ్ గారు ఏ దిశానిర్దేశం చేస్తే ఆ దిశానిర్దేశం ప్రకారమే నేను నడుస్తా ఇక్కడ నా వ్యక్తిగత ఎజెండాలకి వ్యక్తిగత ఈగోలకి నా పార్టీ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఎలాంటి ఆస్కారాన్ని నేను రిలేటెడ్గా మాట్లాడను గతంలో కూడా నాకు వాసు గారికి మధ్య ఆయన అనుచరుల వల్ల కొంచెం గ్యాప్ ఏర్పడిన విషయం మీ అందరికీ తెలిసిందే ఇప్పుడు పెద్ద ఎత్తున ఒంగోలులో కూడా అదే ప్రశ్నిస్తున్నారు రాయపటర్నతో ఇష్యూ అయింది రాయపటర్న ఎట్లా ఎంకరేజ్ చేస్తుంది రాయపటర్న ఫోటోలో పక్కన నిలబడి నిలబడి ఫోటోలు దిగిందని చెప్పేసి మాట్లాడుతున్నారు నేను స్ట్రైట్గా నాకు నేను ప్రశ్నించుకొని అదే మీ ముందు పెడుతున్నాను ఫోన్లో అతని అనుచరుల ద్వారా జరిగినటువంటి డిస్టర్బెన్స్ వల్ల మా ఇద్దరి మధ్య వచ్చినటువంటి గ్యాప్కే నేను కనుక బాలిన శ్రీనివాసరెడ్డి గారిని వ్యతిరేకించాల్సిన అవసరం కనుక వస్తే డైరెక్ట్గా ప్రస్తుతం ఇప్పుడు మా పార్టీలో ఉన్న కొందరు నాయకులు నా మీద డైరెక్ట్గా అటాక్ చేశారు వాళ్ళతో కలిసి పనిచేశాను కదా నేను ఇప్పటివరకు మరి అట్లాంటప్పుడు వీళ్ళని కూడా వ్యతిరేకించాలా వీళ్ళని కూడా పార్టీలో నుంచి పంపించండి అని చెప్పేసి అడగాల ఇవన్నీ చేయలేను కదా ఇప్పుడు నా వ్యక్తిగతంగా అరుణా ఒక్కదాని కోసం పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టాల రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు ఆ పార్టీ నిర్మాణంలో భాగంగా ఆయన ఎలాంటి మలుపుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ వాటన్నింటినీ మనసా వాచ కర్మణ ఆయన చేసినటువంటి దిశానిర్దేశం ప్రకారం సమర్థించుకుంటూ వెళ్ళి నా పార్టీని డెవలప్ చేసుకోవడం నా ముందున్నటువంటి బాధ్యత మీరు పార్టీలోకి ఆహ్వానించోళ్ళ పట్ల జనసేన విధి విధానాలు ఈ విధంగా ఉండబోతున్నాయని చెప్పి చెప్తున్నారు కానీ కానీ రాజకీయాలకు అందుకు భిన్నంగా ఉన్నాయి ముఖ్యంగా ఒంగోలు రాజకీయం తీసుకున్నట్టయితే గతంలో పోటా పోటీ కంటే ఒకరికొకరు ఒకరి మీద విమర్శలు చేసుకున్నారు ప్రతి విమర్శలు చేసుకున్నారు పోటీలకి గత పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల నుంచి ఒకరి మీద ఒకరు పోటీ చేసుకున్న పరిస్థితి దాంచర్ల జనార్దన్ బాలినేని శ్రీనివాసరెడ్డి వీళ్ళిద్దరు కలిసి పనిచేయాల్సి వస్తుంది అభివృద్ధి కోసం ఏ విధంగా ముందుకు పోతారనేది ప్రశ్న వీళ్ళిద్దరు అసలు కలిసి ఒక వేదికని పంచుకొని అభివృద్ధి వైపు నడుపుతారని మీరు భావిస్తున్నారా గతంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు విమర్శలు చేసుకోలేదండి ప్రధానమంత్రి మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు విమర్శలు చేసుకోలేదండి ఇవాళ రాష్ట్రం కోసం వీళ్ళ ముగ్గురు కలిసి వాళ్ళ రాష్ట్ర నిర్మాణంలో భాగస్వాములు కాలేదండి అందులో భాగంగానే రాజకీయ పరిపక్వత ఉన్న ఏ నాయకుడు అయినప్పటికీ కూడా ప్రజల కోసం కొన్ని నిర్ణయాలు తీసుకుని ముందుకు నడవాల్సిన అవసరం అయితే ఉంది అందులో భాగంగానే రేపొద్దున వీరు ఇరువురు కూడా కలిసి నడవాల్సిన అవసరం కనుక అధిష్టానం క్రియేట్ చేస్తే డెఫినెట్గా నడుస్తారని నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఇద్దరు సీనియర్లు ఇద్దరికి రాజకీయ అనుభవం ఉంది ఇద్దరికి రాజకీయాలు ఎలా ఉంటాయి ఎప్పుడు ఎలాంటి మలుపులు తీసుకుంటాయి పార్టీల మార్పు వ్యక్తుల మార్పు ఇలా ఎన్ని జరుగుతాయి ఏంటి అనేది ప్రతి ఇద్దరికీ తెలుసు ప్రతి ఒక్క విషయం కూడా కాబట్టి తప్పనిసరిగా ఇద్దరు హుందాతనంగా రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్తారనేది నేను బలంగా నమ్ముతున్నానండి మీరు సీనియర్ నాయక నాయకురాలుగా జనసేన స్పోక్స్ పర్సన్గా మీరు చెప్పండి సూటిగా అడుగుతుంది ఇప్పటికే వర్గాలుగా ఉన్నటువంటి ప్రకాశం జిల్లా జనసేన అంటే రెండు వర్గాలు కానీ మూడు వర్గాలు కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి రాకతో ఇంకొక వర్గం బలమైన వర్గం ఒకటి తయారవబోతుంది ఆ వర్గంలో అనేక మంది చేరబోతున్నారు అందులో రాయపాట అరుణ కూడా ఉంది అనేది ఒక ప్రధాన ప్రశ్న దాన్ని మీరు ఏమంటారు నాకు పవన్ కళ్యాణ్ గారి వర్గం తప్ప ఇంకెవరి వర్గం తెలియదు జిల్లాలో పవన్ కళ్యాణ్ గారి వర్గంలో కేవలం కార్యకర్తలు అలాగే నాయకుడు నమ్మి నడిచేటువంటి కేడర్ మాత్రమే ఉంటారు ఇంకా సపరేట్గా ఎవరన్నా నాకు ఒక వర్గం ఉంది నా వెనకాల వీళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చారు అనుకుంటే వాళ్ళు పిచ్చోళ్ళు జనసేన నన్ను అడిగితే పవన్ కళ్యాణ్ గారిని చూసి వీళ్ళ జెండాలు మోసినోళ్ళు నా జెండాలు మోసినోళ్ళు తప్ప ఎవరు కూడా ప్రత్యేకించి రాయపటారు నాకో ఇంకొక సుబ్బమ్మకో పొల్లయ్యకో ఎవరికి వర్గాలు లేవు ఇక్కడ ఒకటే వర్గం కళ్యాణ్ గారి వర్గం ఉంది ఆయన చూసి అందరి జెండాలు మోస్తున్నారు అంతే మొత్తానికి కూడా ఇప్పుడు ప్రకాశం జిల్లా ఒంగోలు కేంద్రంలో జరుగుతున్నటువంటి రాజకీయం కేవలం అభివృద్ధి కోసమే తప్పితే ఎవరికి స్వప్రయోజనాలు లేవు బాలనే శ్రీనివాసరెడ్డి కాదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనసేనలోకి వచ్చిన సరే మా విధి విధానాలకి అనుగుణంగానే ముందుకు పోవాలి తప్పితే ఇక్కడ వర్గాలు లేవు కేవలం అభివృద్ధి వైపే మేము చూస్తాము అభివృద్ధి కోసం ఎవరు కలిసి ముందుకు వచ్చినా సరే వారికి కలిసిన రోజున కోసం అయితే జనసైనికులు ఎప్పుడు ముందు ఉంటారని చెప్పేసి కూడా రాయపటాన్ని అయితే తెలియజేస్తున్న పరిస్థితి విడిజిల్లా లక్ష్మంతో శ్రీనివాస్ ఆర్టీవీ ఒంగోలు ప్రకాశం జిల్లా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది